జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి కోకో లో రెండవ మిలిటరీ హ్యాంగర్ని చైనా స్థాపించుకోవడం జరిగింది మిలిటరీ స్థావరం కోకో ఐలాండ్స్లో ఉండడం అండమాన్ నికోబర్కి సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే కోకో ఐలాండ్స్లో ఉంటాయని చెప్తున్నారు పైకి మన ఇటువైపు సో ఇది ఎంత ఇది చాలా పెద్ద ప్రమాదం ఇది ఒక రకంగా చెప్పాలంటే కదా ఒకసారి దీని గురించి వివరిస్తారా కరెక్ట్ మనకు విశాఖపట్నం ప్రాంతం చాలా సురక్షితమైన ప్రాంతం మనకి కరెక్ట్ ఎందుకంటే విశాఖ కోల్కతా అయినా కనీసం బంగ్లాదేశ్ దగ్గర ఉంది చైనాకి దగ్గరే కంపేరేటివ్గా విశాఖపట్నం కంపేర్ చేస్తే చైనా కూడా దగ్గరే లేదా మియన్మార్ నుంచి వాళ్ళు కొట్టచ్చు చాలా చేయొచ్చు లేదా చెన్నై అది శ్రీలంక దగ్గరగా ఉంది హంబద్ తోట నుంచి వీళ్ళు ఏమైనా చేయొచ్చు విశాఖపట్నం అన్నిటికంటే దూరంగా ఉంది మనకు బాంబే కానీ ముంబై కానీ లేదా కా కాండ్లా పోర్ట్ కానీ ఇవన్నీ కూడాను షిప్పింగ్ లేన్స్లో వస్తాయి గల్ఫ్ నుంచి వస్తున్నవన్నీ కూడాను దాని దగ్గర దాని ఇంచుమించు దాని దగ్గరగా వీళ్ళు వెళ్ళచ్చు వీళ్ళు కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే దారే కాదు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి మాల్డీవ్స్కి లక్షద్వీప్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం గుండా వెళ్ళి శ్రీలంక హంబన్ తోట నుంచి వెళ్ళి తర్వాత మనకు అక్కడ నికోబార్ ఐస్ కింద నిందిరా పాయింట్ అచ్చే ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళి మలక్కా స్టేట్కి వెళ్తారు వాళ్ళు ఇది నార్మల్ రూట్ వాళ్ళది విశాఖపట్నం ఎక్కడుంది కంప్లీట్ అవుట్ ఆఫ్ ది వే కాబట్టి ఏ షిప్ వచ్చినా పసిగట్టి మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు వీళ్ళు తీసుకున్నప్పుడు కోకో ఐలాండ్లో పెట్టేసరికి విశాఖపట్నం థ్రెట్లో ఉంది విశాఖపట్నం మనం నేవల్ అసెట్స్ చాలా పెట్టుకున్నాం నేవల్ బ్యాటరీస్ ఉన్నాయి మనకి ఎందుకంటే మనం సురక్షితంగా ఉంచి దాన్ని డీప్ పెనిట్రేటింగ్ ఎక్విప్మెంట్ వాడుకోవడానికి మనం అక్కడ క్షమత పెంచుకున్నాం మనం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడంతా చాలా పటిష్టంగా ఉన్నది అది వాళ్ళ స్థావరాలని పసిగట్టి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ వింటూ వాళ్ళ కమ్యూనికేషన్ వినడానికి కోకో ఐలాండ్లో వీళ్ళు అసలా విన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటున్నారు చైనా ఎందుకు పెడుతోంది అది ఆల్రెడీ వాళ్ళకు చైనా మియన్మార్ వాళ్ళకి లీజ్ ఇచ్చింది చైనాకు చైనా యొక్క పైసలు వాళ్ళకి కావాలి కాబట్టి జుంటా ఈ ఐలాండ్ లీజ్కి ఇచ్చేశారు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఈ కోకో ఐలాండ్ కూడా మనకు కచ్చతీవు లాగానే ఒక డిస్ప్యూట్ ఉండింది అది మియన్మార్కి హస్తగతం చేశాం మనం ఇది మా అధీనం పట్టుపట్టి మనం కనుక దాన్ని ఇవ్వకుండా ఉండింటే వేరేలా ఉండేది పరిస్థితి అన్ఫార్చునేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాంతో కోకో ఆయిల్యాండ్ దాటిందంటే మళ్ళీ మియన్మార్ చాలా దూరం ఉంది ఓకే కాబట్టి ఇది మన అధీనంలో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకోలేదు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో తప్పిదాలు చేశారు దీంట్లో ఒక పెద్ద తప్పిదం ఇది ఇప్పుడు చూస్తున్నాం చైనా అక్కడ పెద్ద పెద్ద రన్వేస్ కట్టింది అక్కడ బంకర్స్ పెట్టింది అక్కడంతా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ పెట్టేసింది సో మనను మన చుట్టూతున్న వలయం పన్నే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారు పాపం ఆయనకు ఉన్నటువంటి ఆలోచన దృక్పథంతో ఆయన కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతవరకు చేశారు కానీ చైనాను ఎదుర్కోవాలంటే కనుక ఇట్స్ అన్ అవుట్ అట్ అవుట్ ప్రోగ్రామ్స్ ఉండాలి మనకి ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ఉండాలి అది దాని తర్వాత ఎప్పుడైనా చర్చించుకోవచ్చు కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు